భారతదేశం అతి పురాతన దేశం. మన దేశంలో అనేక భాషలు సాంప్రదాయాలు ఉన్నాయి. భారతదేశంలో కల ప్రాచీన భాషల్లో అతి పురాతనమైన భాష సంస్కృతం. ఆధునిక పేరుతో మన సంస్కృతి సాంప్రదాయాలను పక్కన పెట్టేటట్లు మన ప్రాచీన భాష అయిన సంస్కృతిని కూడా మరిచిపోతున్నాం. అయితే మనం మరిచిన ఈ భాషను ప్రపంచ దేశాలు ఆదరిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే సాంస్కృతిక భాష ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంటుంది. ఈ భాష యొక్క విశిష్టతను గుర్తించి అనేక దేశాలు నెత్తిన పెట్టుకోవడం ప్రారంభించాయి. అయితే మన దేశంలో ఒక ఊరిలో సంస్కృత భాష వికసిస్తుంది. ఆ ఊరిలో ఏ ఇంటికి వెళ్ళినా ఎవరిని పలకరించినా కాళిదాసు నోటి నుంచి సంస్కృత భాష అసూగా వచ్చినట్లుగా అక్కడి వారి నోట సంస్కృతి భాష సుగంధాలే విరజిమ్ముతాయి. ఒక్క ఆంగ్ల పదమైన మచ్చుకైనా వినిపించదు. సంస్కృత భాష పరిమళాన్ని పంచుతున్న ఆ గ్రామం ఎక్కడుందో తెలుసా? కర్ణాటక శివమొగ్గ జిల్లాలో మత్తూరు అనే గ్రామం ఉంది. గ్రామంలో దాదాపు 5,000 మంది నివసిస్తున్నారు. ఇక్కడ గ్రామంలో నివసించే గ్రామస్తులు కొన్ని శతాబ్దాలుగా సంస్కృత భాషలోనే మాట్లాడుతున్నారు. మత్తూరులో ప్రజలందరూ ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు తమ కార్యకలాపాలు, ఆచార వ్యవహారాలు, వ్యాపార విషయాలు అన్నీ సంస్కృత భాషలోనే నిర్వహిస్తారు. ఈ గ్రామంలో ప్రతి వ్యక్తి చదువుతో సంబంధం లేకుండా 8-9 ఏళ్ల వయసు నుంచే సంస్కృత శ్లోకాలు వల్లి వేస్తారు. సంస్కృతం అనేది ఆ గ్రామస్తుల మాతృభాష కనుక అమ్మ భాషకు విలువ ఇస్తూ ఆ గ్రామస్తులు అన్ని వ్యవహారాలను చేస్తూ ఉంటారు. ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్న వారైనా సరే చేరుకోగానే సంస్కృత భాషలోనే మాట్లాడతారు. అయితే ఆ ఊరికి ఎవరైనా బయట వ్యక్తులు వస్తే మాత్రం కన్నడలో కానీ ఇంగ్లీష్లో కానీ మాట్లాడతారు. ఈ గ్రామానికి దాదాపు 600 ఏళ్ల క్రితం కేరళకు చెందిన సాంకేతి అనే తెగకు చెందిన వారు వలస వచ్చారు. అప్పటి నుంచి వాళ్ళు సంస్కృతాన్ని వారసత్వంగా కొనసాగిస్తున్నారు. వీరితో పాటు ఇతర వర్గాల ప్రజలు కూడా సంస్కృతంలోనే వ్యవహరించడం విశేషం. ముత్తూరు గ్రామస్తులు సంస్కృతంలో ఎంతటి నిష్ణాతుల్లో తమ చదువుకునే సభ్యులలో కూడా మంచి మార్కులు. దీనికి కారణం సంస్కృత భాష అని తెలుస్తుంది. ఎందుకంటే సంస్కృత భాష అభ్యాసం వలన ధారణాశక్తి పెరుగుతుందన్న మన పెద్దల మాటలు నిజమేనని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మత్తూరు సమీపంలోనే కమలపల్లె లాంటి మరో ఊరు ఉంది. మత్తూరుతో స్ఫూర్తి పొంది కొన్నాళ్ళుగా ఇక్కడ ప్రజలు కూడా సంస్కృతంలోనే మాట్లాడుతున్నారు. తమకు సంస్కృత భాషలో మాట్లాడటం మనసులో ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఇక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.